ఇవాళ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. మీకు మేము టైం ఇవ్వాలి, మాకు ఎరికే, మాకు కూడా తెలుసు. మాకు మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు, ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం, మనం కూడా టైం ఇవ్వాలి, 100 రోజులు ఓపిక పట్టాలి, తొందర పడద్దు. వాళ్ళు కూడా కొత్తగొచ్చిన వాళ్ళు కుర్చీ చదువుకోవాలి, అన్ని చూసుకోవాలి, చూసుకున్నాకనే మరి కొత్త సంసారం కాబట్టి టైం ఇవ్వాలని చెప్పిండు. మేము అట్లే ఉన్నాం. మన పార్టీ ఓడిపోయిన నాడు డిసెంబర్ 3 నాడు, మన ప్రభుత్వం మరి దిగిపోవాల్సి వచ్చిన నాడు కూడా నేను ప్రెస్కు మాట్లాడిన ఆ రోజు నేనే చెప్పిన, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటామని చెప్పిన. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సహకరిస్తాం, మాకు తెలంగాణ ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం. నిన్న మొన్నటి దాకా ప్రజలు మాకు 2 సార్లు అధికారం ఇచ్చినారు, వాళ్లకు సర్వదా రుణపడి ఉంటాం, ఎప్పటికీ రుణపడి ఉంటాం. 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, దానికి ధన్యవాదాలు. ఈరోజు కొత్త పాత్ర ఇచ్చిండ్రు మాకు, ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు, దానిలో కూడా రాణిస్తాం, దానిలో కూడా పనిచేస్తాం, ఏం నిరాశ పడతలేమని చెప్పి కూడా నేను ఆ రోజు చెప్పిన. కానీ ఏం జరిగింది, మనం అసెంబ్లీకి పోయినాం, 3 రోజులైనాక అసెంబ్లీ పెట్టిండ్రు. మేము నిజానికి చాలా మర్యాదగా ఉండాలి అని చెప్పి స్పీకర్ గారు ఎలక్షన్ అని పిలిస్తే పోయి సంతకాలు కూడా పెట్టినాం. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని చెప్పి మన పార్టీ నాయకులు, మన అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్తే మన ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయి ఒక 10 మందిని మేము కూడా సంతకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్పీకర్ కావడానికి, ఏకగ్రీవంగా కావడానికి కూడా సహకరించినాం. ఆ ఇంగితం మాకుంది. తెల్లారి అసెంబ్లీ పెట్టిండ్రు మీరు, పెట్టంగానే అందులో గవర్నర్ గారి ప్రసంగం పెట్టిండ్రు. ఇక గవర్నర్ గారి ప్రసంగం అయితే దారుణం. ఒక కాంగ్రెస్ కార్యకర్త గల్లీలో మాట్లాడింది దానికంటే హీనంగా ఉండే ఆ ప్రసంగం. నోటికొచ్చిన మాటలు, 10 ఏళ్ళు కేసీఆర్ మొత్తం ఖరాబ్ చేసిండు తెలంగాణను, నాశనం పట్టించిండు, అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం దివాలా తీసిండు అని దివాలా కోరు మాటలు మాట్లాడితే ఆ రోజు కడుపు మండి అసెంబ్లీలో మీ బిడ్డగా సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిన నేను 10 ఏళ్లలో ఏం జరిగిందో చెప్పిన. ఆ తర్వాత తెల్లారి ఇంకొక ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం అని పెడితే హరీష్ రావు గారు మాట్లాడింది, తర్వాత విద్యుత్ శాఖ మీద పెడితే మన జగదీష్ రెడ్డి గారు మాట్లాడింది. 3 రోజులు అసెంబ్లీ నడిస్తే 3 రోజులు మన పార్టీ తరఫున మనం కూడా సమాధానం చెప్పినాం. మంచిగానే సమాధానం చెప్పినావా, మంచిగానే చెప్పినావా లేదా పెట్టినాం? మరి మీరు ఒక్కసారి ఆలోచించుండ్రి, కేసీఆర్ గారు పంపిన 3 సైనికులే గట్ల మాట్లాడితే కేసీఆర్ వస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అసెంబ్లీకి ఎందుకు చెప్తున్నా అంటే, పాపం ముఖ్యమంత్రి గారు బాధ చెప్పుకుంటాడు మొన్న ఏదో ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో, అరే నేను కొత్తగా వచ్చినా కూర్చున్నా ఇక కుర్చీ చదువుకోలే, చక్కగా కుర్చీ అటు ఇటు చూసే లోపలనే బావబామ్మర్తులు ఇద్దరు వచ్చి అటో సేవ ఇటో సేవ వాయిస్తాన్రు అని చెప్పుకుంటాడు పాపం బాధ. మరి మాతోనే గిట్లుంటే నీకు, రేపు మా నాయకుడు కేసీఆర్ రంగంలో దిగితే ఎట్లుంటదో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా, రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్ లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడంలో, ప్రజల పక్షాన గొంతు విప్పడంలో, ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఇవాళ ఈయన మాట్లాడతాడు ముఖ్యమంత్రి, 100 మీటర్ల కింద దొక్కుతాడు బీఆర్ఎస్ ను. ఒక ఆయననేమో 100 మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి, ఇంకొక ఆయనేమో ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్, కుల్లా చెప్తుండ ఆయన, ఏయ్ మనం కొట్లాడుకుండు కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుండు కాదు, బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా, ఆయనతో బీఆర్ఎస్ ను ఖతం చేయాలి, మనం కొట్లాడుకోవద్దు, మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్లా మాట్లాడుతుండే. చూసినరా లేదా, మీరు చూసిరా లేదా, భోజనం ఉన్నది కొద్ది గట్టిగా నాకు తెలుసు, మీరు భోజనం టైం అయింది నాకు ఎరికే, అందుకే ముందు మాట్లాడుతున్నా, తర్వాత మిగతా సోదరులు మాట్లాడతారు. నేను ఎందుకంటున్నా అంటే, ఇంత ఓపెన్ గా ఇంత బాహాటంగా మనం కలిసే ఉందాం అని బండి సంజయ్ ఒక దిక్కు, ఈయననేమో 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటుండు. ఆయన 3 మీటర్లు కూడా లేడు, ఆయన అంటే మనం 100 మీటర్ల లోపల బొంద పెడతాడు. ఆయన 3 ఫీట్లు కూడా లేడు, ఆయన అంటే 100 మీటర్ల లోపల బొంద పెడతాడట. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు, ఈ ప్రగల్భాలు, నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిండు, ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీయగాని, నీ గురువు మాట్లాడిండు, ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడిండు, నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడిండ్రు. ఆ తీసుమార్ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డరఖాన్తో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు, కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి.
కాలం కలిసి వచ్చింది, తాత గారెల బుట్ల పడ్డట్టు పడ్డావు. ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు 50 కోట్లు ఇచ్చి వీని చెవులో ఊది వాని చెవులో ఊది నలుగురు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్లి మేనేజ్మెంట్ తీసుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుక్కొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేనేదో వేరే ఉద్దేశంతో చెప్తలేను, ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. ఇలా నిజంగా కూడా కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే, ఈ గులాబీ జెండా లేకపోతే తెలంగాణ ఎక్కడిది? ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఈ పదవులు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు ఎక్కడి? ఆలోచించుకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 400B హామీలు మీ అందరికీ మంచిగా కాపీలని పంపిస్తా. 400B హామీలు ఏవైతున్నాయో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూడండి. మీరు యువతకు చెప్పిండ్రు, తెలంగాణ యువతకు నెలకు 4000 రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి. ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, తప్పించుకోనియద్దు. యువత తరపున మనం అడగాలి, 100 రోజుల్లో ఇస్తామన్నారు, 7 అయింది అని అడగాలి. మా ఆడబిడ్డలు ఇలా ఎదురు చూస్తున్నారు, మహాలక్ష్మి 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. ఎందుకు? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరూ నెలకు 2,500 రూపాయలు ఎప్పుడొస్తాయి మా ఖాతాల్లో అని ఎదురు చూస్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది? వాళ్ళు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, రోజొక్క కొత్త కథ ఉటియాలి మీడియాలో, రోజొక్క కొత్త కథ ఉటియాలి. మేడిగడ్డలో అవినీతి, ఇక్కడ అవినీతి, అక్కడ అవినీతి, అధికారం మొత్తం నీ చేతుల్లోనే ఉంది కదా, ఎక్కడ అవినీతి ఉందో తీ, మేము వద్దంటలేం కదా, మేమే డిమాండ్ చేసినాం అసెంబ్లీలో. అవినీతి జరిగిందంటున్నావు కదా, ఎంక్వైరీ ఏయ్, తప్పు ఎవరు చేసినారో చర్య తీసుకో, దమ్ముంటే అని చెప్పి మనమే డిమాండ్ చేసినాం. ఆ విషయంలో ఇంకొక భూము పక్కా, ఇంకొక భూము, ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ చర్య తీసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం వదిలిపెట్టం, ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. రేపు మళ్ళా ఏప్రిల్ మీరు పార్లమెంట్ ఎన్నికకు పోయే నాటికి వరి కోతలు అవుతాయి, తప్పకుండా వరి కోతలు అవుతాయి. వరి కోతలు అయినప్పుడు రైతులు అడుగుతారు.